వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజంలో వెనుకబడిన తరగతి వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావుకు బీసీ సామాజిక వర్గాలు శుభాకాంక్షలు తెలిపాయి. 68వ పుట్టినరోజును పురస్కరించుకుని బీసీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కార్యాలయం కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం ఆయన తన రాజకీయ అవకాశాలను పక్కన పెట్టి బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. 2029 నాటికి బీసీ కులాలన్నిటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి రాజకీయంగా బీసీలకు పాలనాధికారాన్ని చేజెక్కించుకునేందుకు శంకర్రావు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ జొన్నాదుల వెంకటేశ్వరరావు శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు కన్నిగంటి మురళీకృష్ణ, బీసీ నాయకులు మోర్ల శ్రీను, కుర్రా శ్రీను, కొల్లూరు హనుమంతరావు, వేముల కృష్ణ, కొడాలి శ్రీను, జొన్నాదుల వెంకటసాయి, కురుగంటి రవిశంకర్, పాసం వెంకటేష్, మేడిపల్లి ప్రభాకర్, షేక్ మౌలాలి, తుల్లిముల్లి చంటి, బంగారు పోతరాజు ప్రభుతులు పాల్గొన్నారు. మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడైన కేశవ శంకర్రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలిలో రైల్వే స్టేషన్ ఎదురుగున్న శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యం మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుక కేక్ కటింగ్ వేడుక జరిగింది. అదేవిధంగా పేదలందరికి కూడా అన్నదానం చేయించున్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ముఖ్య విశేషాలు చెప్పాలంటే, మొదటగా దాదాపు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీసీల యొక్క సమస్యల మీద పోరాడుతూ బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు జిల్లా స్టేట్ మొత్తం ఇచ్చాపురం నుండి అటు తడ వరకు తిరుగుతూ ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా తన సన్నిహితులు అందరూ కోరుచున్నారు. ఈరోజు మా ఆత్మీయులు గౌరవనీయులు కేశవ శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన రేపల్లె నియోజకవర్గంలో జన్మించినప్పటికీ తెనాలి వాసిగా ఇక్కడ అందరిలో మమేకమైపోయి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులకి అదేవిధంగా అనేక ప్రజా సమస్యల మీద ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో తనకున్న పరిచయాలను ఉపయోగించి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు అనునిత్యం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం మన సోదరులైనటువంటి బీసీలందరికీ కూడా చాలా అవసరమైన ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని, వారి మద్దతుతోటి అనేక చోట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిని సముచితంగా గౌరవిస్తుందని చెప్పి భావిస్తూ వారి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిర్యానీ హోటల్ యజమానికి చికెన్ సప్లై చేసే వ్యక్తులకు చిన్నపాటి గొడవ కాస్త తారస్థాయికి చేరింది. అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ యుద్ధ వాతావరణం తలపించింది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని వైసీపీకి చెందిన నాయకుడు సుబానీ హోటల్ యజమాని సిబ్బందికి, చిన్నరావుకి చెందిన షేక్ మహబూబ్ మిత్రులకి మధ్య ఆదివారం రాత్రి వాగ్వివాదం చోటు చేసుకుంది. చిన్నరావులో పార్టీ చేసుకున్న తాము బిర్యానీ కోసం వహబ్ చౌక్ రావడం జరిగిందని, బిర్యానీ తీసుకుని వెళుతున్న సమయంలో సుబానీ హోటల్ దగ్గర హోటల్ యజమాని వైసీపీ నాయకుడు సుబానీ, పలువురు వైసీపీకి చెందిన నేతలు తమ ఆటోను ఆపి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడడం జరిగిందని, మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీ చేసుకుంటున్నారా అంటూ తమపై దుర్భాషలాడి కత్తితో దాడులకు దిగారని ఆరోపించారు. దాడిలో మహబూబ్ పలువురు గాయాల పాలయ్యారని వివరించారు. తమపై దాడులకు పాల్పడిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు కనీసం రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఆటో ఆపి దాడికి పాల్పడిన నేపథ్యంలో చిన్నరావుకి చెందిన అనేక మంది యువత సుబని హోటల్ చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. గాయపడిన మహబూబ్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు వైద్య చికిత్స అందించారు. మా కొడుకు పుట్టారని పార్టీ చేసుకున్నాం. పార్టీ చేసుకుని అందరం బయటకు వచ్చాం బిర్యానీలు తిందామని.
బిర్యానీ తిందామని వస్తే మేము బిలాల్ హోటల్ మీదకి వస్తున్నాం తిందామని. శుభాని వాళ్ళ బ్యాచ్లు వేసుకొని వైసీపీ గుండాలు వేసుకొని ఏంద్రా నా కొడకల్లారా మీరు పార్టీ గెలిచిన కానీ 10 మంది 20 మంది తిరుగుతున్నారు, నా కొడకల్లారా మీకు ఎక్కువ అయిపోయింది అని పాత గొడవలు మనసులో పెట్టుకొని వెళ్ళే బండి నా అద్దాలు పడగొట్టారు. ఎందుకు కొట్టారన్నా ఏందని అడిగడానికి మేము వెళ్ళాం. వైసీపీ కౌన్సిలర్ అన్సరీ, నందులపేట ఇన్ఛార్జ్ హెచ్ఎం సుభాని, ఇస్లాంపేట కుర్రోళ్ళు, హోటల్ సుభాని అందరు కలిసి మాట్లాడేనట్టు మాట్లాడి హోటల్ సుభాని కత్తి కొట్టి పొడవడానికి పోయాను. ఏందన్నా మీరు వాళ్ళు ఆపి మమ్మల్ని కొట్టి మీ రౌడీగా ఉందన్నా అయినా మీరు అంటే ఏందన్నా నా కొడకల్లారా మీ పార్టీ వస్తే మీరేమన్నా తోపులా అనేసి కత్తి పెట్టి పొడవబోతే నేను పట్టుకున్నాను. ఆ కత్తి అంతలో వెనక నుండి వచ్చేసి 2 రాడ్లతో 2 కుర్రలు కొట్టాను. సుభాని అనే కుర్రోడు అలియాస్ పాని వాడి పేరు, ఇంకో కుర్రోడు కొట్టారు. ఇక 6 గురు కలిసి హెచ్ఎం సుభాని, హోటల్ సుభాని అన్సారీ, ఇస్లాంపేట్ కౌన్సిలర్ అన్సారీ, తర్వాత ఈ మామ ఈ సుభాని అనే కుర్రోడు, ఇంకో సుభాని ఇంకో కుర్రోడు పేరు తెలవదు, వాళ్ళు 6 గురు నా మీద అటాక్ చేశారు. రాడ్లతో కొట్టి భయంకరంగా కొట్టారు. అంతలో మా వన్ టౌన్ ఎస్ఐ గారు వచ్చి సైరన్ కొట్టేసరికి టోల్లట్టు మా బ్రదర్కి పిల్లోడు పుట్టాడనే సంతోషం మీద మా కుర్రోళ్ళకి పార్టీ ఇచ్చుకున్నా. పార్టీ ఇచ్చుకుంటుంటే మేము బిర్యానీ తినడానికి తెప్పించాను, తగ్గినాయి. సరేనని మా కుర్రోళ్ళు 4 కుర్రోళ్ళు వెళ్ళారు బజార్కి బిలాల్ హోటల్ కాడికి తెచ్చుకుంటామని. సరేనని వెళ్ళినప్పుడు తెచ్చుకొని వస్తున్నారు వాళ్ళు. సుభాని హోటల్ అనే ఆయన హోటల్ కాడ ఆగి ఒక 20 మందితో ఆపి బండిని ఆపి, ఏరా నా కొడకల్లారా మొన్న ఏందో ఇచ్చేశారు ఇప్పుడు ఎవడొస్తాడు రండ్రా అని ఆటోని ఆపి ఆటో అద్దం పగలగొట్టి మా తమ్ముడికి కత్తులతో పొడిచారు. ఇంకో మా అన్నయ్యకి చెవి కాడ కోసుకుపోయింది, 4 గురికి బాగా దెబ్బలు తగిలినాయి. ఆటో ధ్వంసం చేశారు. మాకు పోలీసులు అనే వాళ్ళు సహకరించట్లేదు. ఆ పోలీస్ అనే ఇది మేము కేసు తీసుకోండి సార్ కేసు తీసుకోమంటే, లేదు మీరు ఫస్ట్ లేకండి అక్కడి నుంచి అని మాకు సర్ది చేసి పంపించారు. మాకు పోలీస్ నుంచి ఎటువంటి రక్షణ ఏమీ లేదు. మేము రోడ్ల మీద తిరగాలన్నా కానీ ఆ పిల్ల కొట్టి కత్తులతో బెదిరించి కత్తులతో పొడిచి మాకు చాలా ఇది చేశారు. మాకు భయం వేస్తుంది, పోలీస్ సహకరించాలి మాకి. వైసీపీ గుండాలనే వాళ్ళు మాకు ఏ ఇది చాలా ఇబ్బందులు పెట్టి మేము చాలా భయపడుతున్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా సార్. మాకు కొట్టింది హోటల్ సుభాని, హోటల్ సుభాని కుర్రోళ్ళు 10 మంది, పెచ్చింగ్ సుభాని అనే ఆయన అన్సారీ అనే ఆయన కౌన్సిలర్, 18వ వార్డు కౌన్సిలర్, మళ్ళీ చోటమామ అనే కుర్రోడు, వాళ్ళందరు కలిసి మాకు పిలిపించి సర్ది చేస్తామని చెప్పి మాకు ఇచ్చేయకుండా కొట్టించి. పాత కక్షల నేపథ్యంలో వైసీపీ నాయకులు జనసేన నాయకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తేలపురలు గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో ఎన్నికల ముందు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటికి జనసేన జెండా కట్టుకున్నాడని పార్టీ జెండాల వేదికగా యువకుడు కత్తిపోటుకి గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెండి పని చేసుకునే షేక్ ఫయాజ్ బాషాపై అదే గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి చెందిన నేతలు ఆదివారం సాయంత్రం కత్తితో దాడికి పాల్పడినట్లు బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి జెండా కట్టుకుంటున్నాడనే ఆలోచనతో వైసీపీకి చెందిన నేతలు తమ కుమారుడిపై కత్తితో దాడి చేయడం జరిగిందని ఆరోపించారు. దాడిలో గాయపడిన ఫయాజ్ బాషాని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెళ్తుంటే అన్న మనసులో పగలు పెట్టుకుని పొడిచారన్న. షేక్ సుభాని అని, షేక్ రబ్బాని, షేక్ అక్బర్ బాషా, షేక్ బాషా ఆయన మొత్తం దగ్గర నుంచి చేపిస్తున్నాడు. పొడిచారండి, జెండా పెట్టామని మా ఇంటి దగ్గర జనసేన జెండా పెట్టామన్న. అది పెట్టామని మనసులో పగలు పెట్టుకుని పొడిచారు. అర్ఫత్కును వాళ్ళకి, మా ప్రెసిడెంట్ వాళ్ళకి, వాళ్ళకి తగాదాలు ఉన్నాయండి. మా వాడు ఎండి పని చేస్తాడు మేస్త్రి దగ్గర, వాళ్ళ ప్రెసిడెంటు మనవడు 10 సంవత్సరాలు చేశాడు. 10 సంవత్సరాల నుంచి వచ్చి పక్కన కొట్టు పెట్టుకున్నాడని వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కలిసి కక్ష సాధించారు అక్బర్ బాషా మేస్త్రి.
మేము జనసేన గెలిచిన తర్వాత మేము పార్టీ జెండా మేము కట్టుకుంటున్నాం, మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి సెక్రటరీ గారి చేత అడిగిచ్చాడు. ఎమ్మెల్యే గారు కట్టుకోమన్నారు, కట్టుకుంటున్నాం అని చెప్పాం. అప్పటి నుంచి పగ సాధించాడు మా మీద. ఇవాళ ఆ కక్ష పెట్టుకొని నా కొడుకుని పట్టుకొని పొడిపించారు. అక్బర్ బాషా మెడ పట్టుకున్నాడు, వాళ్ళ తమ్ముడు చేతులు పట్టుకున్నాడు, చిన్న సుబాని పొడిచాడు, గిట సుబాని అంటారు ఆయన్ని. ప్రెసిడెంట్ పడండ్రా నా కొడుకుని అని పొడిపించాడు. వాళ్ళు ఆ పని చేశారండి. మా అబ్బాయినండి ఫయాజ్ బాషా ఇంటి పని చేస్తాడు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అబ్బాయి దగ్గర. చెయ్యాలని చేశారు కుట్ర మా మీద. ఎందుకు వాడు షాక్ పెట్టుకోవాలా అని పగ సాధిస్తున్నారు వాళ్ళు. చెయ్యాలని చేశారు. డబ్బ భాష, అక్బర్ భాష, మా రబ్బాని, బిడ్డ సుబాని, వీళ్ళు కుట్ర చేస్తున్నారు మా మీద. మా మీద కచ్చతో చేస్తున్నారు. మా అబ్బాయి అసలు ఇంట్లో నుంచి ఎట్లా వెళ్ళిపోయినా కూడా ఇలా, ఎందుకంటే బజార్కి వెళ్ళాడు. మా చెల్లెలు కూతురు దగ్గర సంచి ఉంటే తీసుకొస్తానికి వెళ్ళాడు. వెళ్తే సెంట్రల్లో పట్టుకొని పొడిచాడు వీళ్ళు. చేతులు పెట్టుకున్నాడు మేస్త్రి. తమ్ముడు అయితే మెడ పెట్టుకున్నాడు. గిడ్డా సుబాని అనేవాడు పొడిచాడు. ఈ పాత్ర ద్వారా మొత్తం పంచాయత్ ప్రెసిడెంట్ డబ్బ భాష. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఆదివారం నిరంతరం వైద్య విద్య కార్యక్రమాన్ని చందన నర్సింగ్ హోమ్ గుంటూరుకు చెందిన డాక్టర్ శశిభూషణ్ నిర్వహించారు. అప్పుడే పుట్టిన శిశువుల్లో వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిశువుల్లో వచ్చే సమస్యలను ముందుగా గుర్తించినట్లయితే వారికి అనారోగ్య సమస్యల నుంచి కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్లు మధు ప్రభాకర్ బాబు, నరసింహారావు, కోటినాగయ్య, భానుప్రసాద్, శేషగిరిరావు, గిరిజ, సరోజిని, నీలిమ, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నందు డాక్టర్ మేజర్ కాకుమాని ఉలక్కి ఐఎంఏ హాల్ నందు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద మేము చిన్నపిల్లలని, అంటే అప్పుడే పుట్టిన పురిటి బిడ్డలని స్క్రీనింగ్ అంటే ఎగ్జామిన్ చేసి వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేపాటికి అన్ని అవయవాలు, అన్ని గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, మెదడు కానీ, అలానే ఆర్థోపెడిక్స్కి వచ్చేపాటికి చేతులు ఏమన్నా కంజెంటల్ డిఫార్మిటీస్ అంటాం, అంటే పుట్టినప్పటి నుంచే తెలుసుకుని వాటికి తగు రీతిలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు నడిచేటప్పటికి, అంటే 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ వచ్చేపాటికి శుభ్రంగా నడవటానికి, వాళ్ళ మానసిక స్థైర్యం పిల్లలకి అవన్నీ సరిగ్గా ఉండేటట్లు చేయటానికి ఈరోజు ఈ క్లాస్ నందు డాక్టర్ గొట్టిముక్కుల శశికుమార్ గారు ని ఆహ్వానించి దాని మీద ఒక సదస్సుని చేయడం జరిగింది. మన తెనాలి ఐఎంఏ హాల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూబోర్న్ స్క్రీనింగ్, అంటే అప్పుడే పుట్టిన పసిపాపాయికి చేయాల్సిన ముఖ్యమైన పరీక్షలు ఎందుకు చేయాలి, వాటి ప్రాముఖ్యత గురించి డాక్టర్ శశిభూషణ్ గారి నియోనటాలజిస్ట్ అని ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీస్ మై స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అక్కడ చదువుకుంటాం, అలా డాక్టర్ గారు నాకు పరిచయం. ఇవాళ మనకి న్యూబోర్న్ స్క్రీనింగ్ యొక్క ఇంపార్టెన్స్, అంటే మనం వింటూ ఉంటాం నానుడి మొక్కై వంగంది మానే వంగునా, అంటే ఇనీషియల్ చాలా ఎర్లీ స్టేజెస్లో ముందుగా మనం ఏదన్నా ఇబ్బందులు ఉంటే పిల్లలకి వాటిని కనిపెట్టడం ఎలాగా, కనిపెట్టిన వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకుంటాం, అంటే గుండెలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే పుట్టిన 2-3 రోజుకి మనకు ఆ ఇబ్బందులు మనం గమనించగలిగితే, మోస్ట్లీ కంజెనిటల్ మ్యారేజెస్ అంటే మేనరికం పెళ్ళిళ్ళలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్లో చిన్న నోట్లో వేసి 2-3 చుక్కల మందుతో తగ్గిపోతుంది. అప్పుడు అశ్రద్ధ చేస్తే తర్వాత 6 నెలల 5 నెలల వచ్చేటప్పటికి ఆపరేషన్ అంటే సర్జరీల దాకా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ముందుగా ఆ విషయాలు ఎలా తెలుసుకోవాలి, మినిమం బేసిక్ పరీక్షలు 7 న్యూబోర్న్ స్క్రీన్ అంటాం, ఆ 7 పరీక్షలు ఏంటి, ఎందుకు ఆ పరీక్షలు చేయించుకోవాలి, వాటి వివరాలు ఇవాళ తెనాలి ఐఎంఏ హాల్లో డిస్కషన్ జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బవిత సెంటర్లోని వినికిడి లోపం కలిగిన చిన్నారులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన ఆశాజ్యోతి ఫౌండేషన్.
తెలుగు టీచర్ కు తెలుగు చెప్పడం రావడం లేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పెదరావురు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.